హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేష్ గోవియంస, సామాజిక కార్యకర్తని. మనందరికీ తెలిసిన విషయమే, సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్లస్ క్రిమిలియర్. అంటే మీ అందరికీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా దగ్గర ఒక చిన్న డేటా ఉన్నది, ఒక కులానికి సంబంధించింది. కులం అని నేను ఎందుకు అట్లా అంటున్నానంటే, ఆల్రెడీ ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఇప్పుడు కులం అనేది దానితోనే కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా. ఏ కులాల వారికి, ఏ ఎస్సీ ఎస్టీల వాళ్ళకి ఎవరు లాభాలు పొందుతున్నారు, ఎవరికి పొందుతలేదనే విషయం పైన ఇదంతా సుప్రీంకోర్టు కూడా తీర్పు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను కూడా కులం పేరు ఇక్కడ తేవడం జరుగుతున్నది. అయితే అన్ని కులాల కంటే కూడా పై కులమైన భారతదేశంలో టోటల్ 6740 కులాలు మన భారతదేశం మొత్తం కులాలు. ఇందులో అన్నిటికంటే అగ్రభాగం పైభాగంలో ఉన్న కులం బ్రాహ్మణ కులం. వాళ్ళది ఒక చిన్న డేటా ఉంది నా దగ్గర, పాతదే అని కరెక్ట్ డేటా. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు. లోక్సభ ఎంపీలు 80% మంది ఉన్నారు, రాజ్యసభలో 96% మంది ఉన్నారు, గవర్నర్లు 50% మంది ఉన్నారు, క్యాబినెట్ సెక్రటరీ 35% మంది ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు వాళ్ళ సెక్రటరీలు 54% మంది ఉన్నారు, ఎక్స్ట్రా సెక్రటరీలు 62% మంది ఉన్నారు. యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్లు ప్లస్ ప్రిన్సిపల్లు ప్రొఫెసర్లు మొత్తం టోటల్ 91% మంది ఉన్నారు. సుప్రీంకోర్టులలో జడ్జిలు 96% మంది ఉన్నారు, హైకోర్టులలో జడ్జిలు 80% మంది ఉన్నారు. భారతీయత రాజదూత్ 81% మంది ఉన్నారు, బ్యాంకులలో 57% మంది ఉన్నారు, ఇండియన్ ఎయిర్లైన్స్లో 61% మంది ఉన్నారు, ఐఏఎస్లు 72% మంది, ఐపీఎస్లు 61% మంది, ఫిల్మ్ ఇండస్ట్రీ అందులో 83% మంది, మీడియాలో 90% మంది, సర్కారీ నౌకరీ అంటే గవర్నమెంట్ జాబ్స్ 82% మంది, క్రికెట్లలో 75% మంది, మందిరాలలో 100% మంది. ఇది ఒక్క కులానికి సంబంధించిన డేటా. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ టోటల్ మొత్తం లెక్కేసుకుంటే భారతదేశంలో బ్రాహ్మణ అనే ఒక్క కులానికి 55% మొత్తం ఈ పవర్ఫుల్ సెంటర్స్, భారతదేశాన్ని శాసించగలిగే పవర్ఫుల్ సెంటర్స్, మందిరంగా నుంచి మొదలుపెట్టుకుంటే సుప్రీంకోర్టు జడ్జి వరకు మొత్తం పవర్ఫుల్ సెంటర్స్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ. ఇందులో 55% ఉంటే ప్లస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా కిందికి 5% బ్రాహ్మణులు పొందుతారు, మిగతా జనరల్ కమ్యూనిటీ వాళ్ళు అయితే 5% వీళ్ళకి, 60% ఒక్క బ్రాహ్మణ కులస్తుల దగ్గరే వాళ్ళు ఉన్నదంతా 3.5%. 140 కోట్లు భారతదేశ జనాభా లెక్క కట్టుకున్నా 6-7 కోట్ల జనసంఖ్య వాళ్ళది. సంపద ఎంత భారతదేశంలో? 60% ఒక్క కులం దగ్గర ఉన్నది. మిగతా జనరల్ కమ్యూనిటీ ఉన్నవారు ఇంకా ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కూడా కులాలు ఉన్నాయి కదా. మిగతా భారతదేశం 60% వాళ్ళ దగ్గర ఉంటే 30% మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నది. బిజినెస్ భూములు మొత్తం టోటల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక మిగతా 85% మంది ఉన్న దగ్గర భారతదేశ ప్రజలకి వాళ్ళ 15% అట ఉంచితే, ఇక మిగతా వాళ్ళది ఏమున్నది? ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళ సంఖ్య బలం ఎంత? 85%. 100కి ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 85%. 100కి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3.5%. వాళ్ళకి సంపాదన భారతదేశంలో ఎంత దక్కుతున్నది? 15% మీద ఉన్న వాళ్ళకి 85% దక్కుతుంది. వీళ్ళ సంఖ్య ఎంత ఎస్సీ ఎస్టీ బీసీలది? 85. వీళ్ళకి ఎంత దక్కుతుంది భారతదేశ సంపద? 15%. 85
85% మందునకి 15%, 15% మంది ఉన్నవారికి 85%. ఇది మన భారతదేశ పరిస్థితి. ఎప్పుడో బ్రిటిషోడు మన దేశం కాదు బయట దేశమోడు మన దేశానికి వచ్చి 1930-31లో జనగణన చేసిండు. అదే లెక్క. ఆ లెక్క ప్రకారంగా మండల్ కమిషన్ వాళ్ళు పెట్టి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 27% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి. ఇది మన పరిస్థితి. బీసీలకి ఆల్రెడీ క్రిమిలియర్, మళ్ళీ ఎస్సీలకి ఇది ఇంక్లూడింగ్ క్రిమిలియర్. అంటే ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎట్ట ఉన్నదంటే, ఇప్పుడు 85% మీద ఉన్న వాళ్ళ పరిస్థితి, ఆ 15% మీద ఉన్న వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ తీసుకోవాల్సి వస్తుంది. మనం సంఖ్యాబలం మనదెక్కువ, ఓటు బలం మనదెక్కువ, అయినా 15% మంది ఎవరైతే ఇస్తున్నారో అవి మనం తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ అందులో నుంచి కోటామే కోట, అంటే రిజర్వేషన్లలో మళ్ళీ రిజర్వేషన్, ఏబిసిడి వర్గీకరణ, మళ్ళీ క్రిమిలియర్. ఇది పరిస్థితి, మన భారతదేశ పరిస్థితి. ఇది నేను ఒక సామాజిక కార్యకర్తగా, ఒక భారతదేశ పౌరునిగా మీ ముందు ఉంచిన ఒక కులపోల డేటా. మీరు కూడా ఆలోచించండి. నా ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే, నా ఒపీనియన్, భారతదేశంలో టోటల్గా మనం చేయవలసిన పని అంతా ఒకటే. మన భారతీయులం అందరు భారతీయులం కాబట్టి కాస్ట్ సెన్సస్ చేసుకొని, కులగణన చేసుకొని, ఎవరు వాటా వారు తీసుకొని హ్యాపీగా ఉంటే చాలా సంతోషంగా ఉండాలనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అది మీకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు, ఎవ్వరికి ఇబ్బంది, భారతదేశ పౌరులకి ఏ ఇబ్బంది లేదండి. కులగణన చేయించండి, ఏ కులాల వాళ్ళు ఏ లాభాలు పొందుతున్నారు దాన్ని బట్టి ఉన్న భారతదేశ సంపద అంతా వాళ్ళ వాళ్ళ వాటాలు తీసుకొని హ్యాపీగా బతుకుతారు కదా. ఇక గొడవలు ఎందుకు? కులాలు ఎక్కడుంటాయి, రిజర్వేషన్లు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడుంటాయి? ఏ సమస్య, ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు కదా. ఇది నా భారతీయునిగా నా ఆలోచన. ఒకవేళ మీకు నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తే మరో 4 ఈ వీడియో షేర్ చేయండి. జై భీమ్, నమో బుద్ధాయ.